చెప్పుడల్లో చెప్తుంటారు ఘనజీవరతం పెట్టినప్పుడు ఏదైనా కషాయాలు చల్లినా కూడా మొత్తం వీడియో తీసి కషాయం చల్లుతున్న రామేశ్వరం అనుకుంటే మొత్తం వీడియో పెట్టేస్తాడు ఆయన. ఇప్పుడు ఫేస్బుక్లో కూడా వచ్చేసేసాడు. అంటే మీరే రావాలని లేదు, మీ ఇళ్ళల్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో చదువుకున్న పాపారావు చేస్తలేదండి, పాపారావు చూస్తలేరా మీరు? నిజామాబాద్ రైతు ఉదాహరణ కంటే అంటే నేను గుర్తు చేశాను చూస్తాను. మన ఇప్పుడు నిజామాబాద్ జిల్లా రైతు కాబట్టి వీళ్ళందరూ వచ్చారు కదా ఆ మాట అన్నాను నేను. పాపారావు చెప్పమని కాదు, ఆల్రెడీ జనార్దన్ అన్నయ్యని అడిగాను రేపు పాపారావు రేపు మధ్యాహ్నం అక్కడ ఏమైనా కార్యక్రమం కాదు ఆయన ఆలోచిస్తున్నారు. జనార్దన్ అన్నయ్య మన గ్రామ భారతి తరఫున మిమ్మల్ని పాపారావు గారు పిలిచారు కదా రేపు 11 o'clock లెవెన్ కి వీళ్ళకి మధ్యాహ్నం తర్వాత 11 కి వేరే ప్రోగ్రామ్. ఓకే ఓకే ఓకే. ఆయన కన్స్యూమర్స్ ప్రోగ్రామ్ ఉంది, కన్స్యూమర్స్ అందరికి పరిచయం చేయలేదు కదా. మేడం నేను పేరు మెడిసిన్ రెడ్డేస్, ఇది 105 రోజులని కొతకొస్తుంది. ఈ వడ్లు మంచి ఎగవోసి కొట్టి ఒక బుత్త సంచిలో కానీ కట్టె చెక్కలు కానీ కుండల్లో ఉంచి 5 ఏళ్ళ దాకా ఈ రోజు కొట్టినట్టు ఉంటాయండి వడ్లు. ఈ రోజు కొట్టుకొచ్చి పోసినాం అట్లుంటాయి. అంటే అన్ని రకాల ఔషధ గుణాలు ఉంటాయి అట్లా. అంటే 18 రకాల పోషకాలు ఉంటాయి కదా మనకు అవసరం కదా శరీరానికి, ఇది తింటే 18 రకాల పోషకాలు వస్తాయి. అంత అంత మొండి వడ్ల మీద మచ్చలు ఉంటాయి, గీతలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, గీతలు ఉంటాయి, ఇట్లా మచ్చలు ఉంటాయి, మచ్చలు ఉంటుంది వేరే. అది ఇది ఇప్పుడు ఈయన చెప్పినది, ఇప్పుడు నేనేమనుకోదు మళ్ళీ మీరు చెప్పాల్సి వస్తుంది. దీని పేరు మెడిసినల్ రెడ్ రైస్, 105 రోజుల పంట. దీని వడ్లు మనం కోసిన తర్వాత శుభ్రం చేసి గుంత సంచులు కానీ కట్టె చెక్కలు కానీ కుండలు కానీ నిల్వ ఉంచితే 5 సంవత్సరాల తర్వాత తీయకుండా 5 సంవత్సరాల నాటి తీస్తే ఇప్పుడు మనం తోటకెళ్ళి తీసిన వడ్లు లెక్క ఉంటాయి. అంత శుభ్రం, అంత మొండి, జర్మినేషన్ కూడా 100% వస్తుంది. ఇది ఒకసారి పుస్తకంలో అది ఎంత వస్తాయని నేను నిల్వ ఉంచిన అట్లే ఉండేది. వేరే వాటిలో కుక్కలు వస్తుంది, కొంచెం దుమ్మురాలు తీస్తే దుమ్ములేదు ఏం లేదు. అంటే వడ్లు ఎర్ర ఉంటాయి, ఔషధ గుణాలు 18 రకాల ఔషధ గుణాలు ఇన్ని ఉంటాయి. ఇప్పుడు మనం హాస్పిటల్లో మెడిసినల్ గోళీలు అన్ని రకాల పోషకాలు ఉన్న గోళీలు ఇస్తారు కదా, దానికి బదులు ఈ అన్నం తింటే అన్ని రకాల పోషకాలు మనకు అంతాయి, మనిషికి అంత స్పెషాలిటీ మళ్ళీ తొందరగా వస్తుంది. ఎన్ని ఎన్ని అల్లుగుతాను కూడా చేసి శ్రీకృష్ణుడు గారు చింతలూరు సన్నాలని చేశారు కదా, అంటే మీరు డెవలప్ చేసింది ఏం వేరే డెవలప్ చేసింది అది. ఇప్పుడు నవారా, ఈ మెడిసినల్ రెడ్ రైస్, ఇంకోటి చిన్న బుడుమ వడ్లు, ఆ 3 చింతలూరు వేసిన అందులో బెరుకులు వచ్చినాయి, ఆ బాగా వచ్చినాయి బెరుకులు. ఆ బెరుకులన్నీ కోసం వాడేయంగా అదే సన్నంగా అనిపిస్తుంది మరి. దీన్ని ఒకటి ప్రయోగం తిరమణ కానీ ఒక రైతుగా దీన్ని ఎందుకు పోస్ట్ చేయొద్దని దాని కోసం మళ్ళీ మళ్ళీ అట్లా 6వ సంవత్సరం నాకు అలా యూనిఫామ్ వడ్లు తయారు చేయగలిగా. దానికి విజయరామ్ గారు హైదరాబాద్కి వచ్చి నాకు వడ్లు ఏమంటే 13 రకాల వడ్లు ఉండే, అవన్నీ ఇచ్చేటప్పుడు ఇవి ఇవ్వమన్నాడు. నేను ఇట్లా పేరు పెట్టలే వేయాలంటే మీ దేవుడు అంటే మా చింతలూరు అన్న, చింతలూరు సన్న అంటే పేరు పెట్టి మొత్తం భారతదేశం అంతా ఇచ్చేసాడు ఫ్రీగా. అట్లా వచ్చి ఇప్పుడు అన్ని రకాల వండి ఇస్తున్నారు చింతలూరు సన్న. అయితే ఇవో ఈ వెరైటీ రాబోయే తరాలకు మన భూమాతను కాపాడాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విపరీతంగా కాలుష్యం, ఈ రసాయన ఎరువుల వలన విపరీతంగా కాలుష్యం అయిపోతుంది. ఆ కాలుష్యం వలన మన తినే మొత్తం రసాయనాలు మయమైపోయి రోగాలు, వృక్ష రోగాలకు అనేక రోగాలకు, అనేక క్యాన్సర్ లాంటి రోగాలకు మరి మందులు తినే కారణం. కాబట్టి మనం వీరేంత మట్టుకు మందులు తగ్గించాలి. కనీసం మా ఉద్దేశము, మా లక్ష్యము, మా ఉద్యమం ఏంటంటే కనీసం దానికోసం మరి మనము భూమిని కాపాడదాము, భూమాతను కాపాడదాము. రేపు భవిష్యత్ తరాలకు మన భూమిని, స్వచ్ఛమైన భూమిని ఇద్దాము.
ఇరవై ఏళ్ళైతే ముప్పై ఏళ్ళతో మన భూమిని పంటలు వండే రకంగా ఉండదు మనకు. మొత్తం కాలుష్యం అయిపోయి పంటలకు పనికిరాని భూమి అయిపోతుంది. మరి అలాంటి భూమి ఇస్తే వాళ్ళకి ఎన్ని రకాల ఎన్ని కోట్ల ఆస్తి చేయం లాభము, ఎన్ని ఎకరాల భూమి చేయం లాభం పిల్లలకు? పిల్లలకి ఇచ్చేది ఆస్తి కాదు, అంతస్తులు కాదు, మంచి పొల్యూషన్ లేని ఆహారము, కాలుష్యం లేని తిండి, కాలుష్యం లేని నీరు, వాతావరణం. దానికోసం మనం భూమిని కాపాడమని చిన్న ప్రతిజ్ఞ చేసుకుందాము. మరి భూమికి అన్నమారు పూజ చేస్తున్నారు. నిజామాబాద్ లో ఉన్న చిన్నికృష్ణుడి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ మనము భూమిని కాపాడుకుంటేనే మనకు మంచి ఆహారం వస్తుందన్న ఉద్దేశంతో దేశమంతటా జరుగుతున్న భూమి సుపోషణ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే చిన్నికృష్ణుడు గారు వారి సతీమణి భూ సుపోషణ కార్యక్రమాన్ని ఇక్కడ జై భూమాత, జై భూమాత, జై భూమాత, జై గోమాత, జై గోమాత, గడ్డేపల్లి జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఈ కార్యక్రమాన్ని గ్రామ భారతి ఆధ్వర్యంలో నిజామాబాద్ కార్యకర్తలు చేయడం చాలా గమనార్హం. ఇంతమంది రైతులు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం అన్ని చోట్ల అందరూ రైతులు తప్పకుండా జరపాలని, భూ సుపోషణని పెంచితేనే మనకు మంచి ఆహారం అనేది మన ఇంటికి వస్తుంది కాబట్టి ఇది అందరు చేయవలసిన సంకల్పం. ఇప్పుడు మనకు జనార్దన్ అన్నయ్య గారు ఎవరైతే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్నారో గ్రామ భారతికి, ఆయన మనకు ఈరోజు ప్రతిజ్ఞ చేయడం చూపిస్తారు. ఈ భూమి సుపోషణ గురించి నేను భూసారము దెబ్బతినకుండా ఆపుతాను, మట్టి సారవంతం కావడానికి చేస్తాను, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు, రసాయనిక రోగ నిరోధక మందులు ఉపయోగించను. వ్యవసాయంలో పంటకు కావలసినంత మేరకే నీటిని ఉపయోగిస్తాను, ఎక్కడ కూడా నీటిని జీవ వైవిధ్యాన్ని కాపాడుటకు కృషి చేస్తాను. పై నియమాలను పాటించడంతో పాటుగా భూమి సుపోషణ కోసం ఈ క్రింది పద్ధతులను అనుసరిస్తాను. భూసారానికి హాని కలిగించే పదార్థాలైన ప్లాస్టిక్, థర్మాకోల్ మొదలైన వాటి వాడకం వీలైనంత వరకు తగ్గిస్తాను. భూమికి హాని కలిగించే వస్తువులను జాగ్రత్తగా అతి తక్కువగా భూమికి హాని కలగని రీతిలో ఉపయోగిస్తాను. మరియు వృక్ష సంబంధ ఉత్పత్తులను అవసరమైనంత మేరకే ఉపయోగిస్తాను. ఈ ఉత్పత్తులను మరలా మరలా ఉపయోగించే పద్ధతులను పాటిస్తాను. చెట్లు నాటి వాటిని సంరక్షించే కార్యంలో నేను ఎల్లప్పుడూ పాల్గొంటాను. ఈ పద్ధతులన్నింటినీ నేను సంపూర్ణ విశ్వాసంతో నిష్ఠతో పాటిస్తాను. ఈ కార్యంలోనే నా దేశ సౌభాగ్యం, భూమాత ఔన్నత్యం ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నాను. జై భూమాత, జై భూమాత, జై గోమాత, జై గోమాత, జై భూమాత, జై భూమాత, జై గోమాత, జై గోమాత. నాకు తెలిసినంతమాట ఇక్కడ చూస్తూ ఉంటే చేస్తూ ఉన్నారు, కానీ విడివిడిగా ఉన్నాం మనం. కానీ ఎన్నో కష్టాలు కూడా అనుభవిస్తున్నాం. కొందరు ఇలా 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు చిన్నికృష్ణుడు గారు కూడా ఒక 2007 ఇక్కడ చేయడం కాదు, 2000 సంవత్సరంలోనే వీరిని మురారావు గారు అని చెప్పి ధార్మిక రంగంలో విషయం పరిచయం రకరకాల సంస్థలు వచ్చినప్పటికీ దీని అనుబంధంగా ఉన్నవాళ్ళే కష్టం వచ్చినా నష్టం వచ్చినా తిట్టినా, ఎందుకంటే ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తే మీకు 10 బస్తాలు మండవు, 15 బస్తాలు మండవు, 20 బస్తాలు వస్తాయి, అమ్ముకోవాలంటే కష్టం. ఇవన్నీ కూడా కష్ట నష్టాలు అనుభవించి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దీంట్లోనే ఇంకా కొంత ముందుకెళ్ళి సంఘటితంగా ఉండాలని ప్రకృతి గోదారుల వ్యవసాయ సంఘం అని చెప్పి హైదరాబాద్లో రకరకాల ప్రాంతాలలో మనం చేస్తున్నాం. మీకు తెలుసు బాసర్లో గత
సుభాష్ పాలేకర్ని పిలిచి కూడా యువ రోజుల పాటు మనము శిక్షణ తరగతులు అక్కడ నిర్వహించడం జరిగింది. ఆ రోజు నాబార్డు ఆధ్వర్యంలో ఏకలవ్య ఫౌండేషన్ చేస్తే మొత్తం 937 మంది వచ్చారు. కాబట్టి మన దాని వెనుక కూడా ఆ సక్సెస్ కావడానికి మాలాంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. నేను ఇంత పెద్ద ఆల్ ఇండియా సెక్రటరీ కావచ్చు, కానీ ఆ రోజు మొత్తం భోజనంకి సంబంధించిన యువ రోజుల వ్యవస్థ చూసే పని నా మీద ఉండే. అట్లా ఎందరో సేకరిస్తే కానీ సహకారం అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరు కూడా చేయాలి. కాబట్టి దాంట్లో అమ్ముకోవడానికి లేకుండా మన జిల్లాలో కూడా చాలామంది, నాకు బాధాకరమైందంటే సేంద్రీయ వ్యవసాయం చేసిన తర్వాత అమ్ముకోలేక ఇబ్బంది పడి దాన్ని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఎకరమేసినారు, కొందరు లేదు ఏం లేదు, 10 మంది సభ్యులందరూ ఏర్పడితే అలా ఉత్పత్తులు తీసుకొచ్చి తర్వాత అక్కడ బోర్డు కూడా రాసి పెట్టిండు, ఇతని పేరు ఇది ఈ పండిస్తున్నారు, సాయిరెడ్డి ఏం పండిస్తాడు, సువనారాయణ పండిస్తాడు, లేకపోతే పాండరా గారు ఏం పండిస్తున్నాడు, కాదని వెళ్ళి చూడవచ్చు కూడా. అలాంటి వ్యవస్థను ఏర్పడేశారు. అట్లా ఏదైతే ఉందో దానికి ముందుకెళ్ళింది. కాబట్టి మనం జై శ్రీరామ్ అయితే 3200 కొని, అంటే ఒకవేళ వడ్లు ఇస్తారనుకోండి 3000 సంస్థ నుంచి కొని మీకు వెంటనే ఇచ్చి, అంటే పండించినందుకు నిల్వ పెట్టుకోలేరు కదా, డబ్బులు ఒకసారి రావనేది కూడా మా ఇంట్లో కూడా తిడుతూ ఉంటారు. అరే రోజు ఎప్పుడో నువ్వు బియ్యం పట్టిస్తావు, ఇవాళ ఒక 4 బస్తాలు అమ్ముతాయి, 5000 వస్తాయి, అంటే ఖర్చు అయిపోతాయి, కానీ ఒక్కసారి రావు కదా అని కూడా మన ఇళ్ళల్లో తిడుతూ ఉంటారు మనం. కానీ అక్కడ సంస్థ ఉంది కాబట్టి సంస్థ ఒకసారి తీసుకునే అవకాశం కూడా వచ్చింది. దాన్ని మార్కెటింగ్ చేయడానికి ఫార్మర్ టు కన్జ్యూమర్ అనేది కూడా వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నాం అక్కడ. అట్లాగే ఈ రేపు రాబోయే, ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది పంటలు మార్చండి, అన్నీ చేయండి, రకరకాల సన్ఫ్లవర్ వేయండి, పంటలు మార్పిడి ఆవశ్యకత అని. మొన్న మేము పోయిన మంగళవారం నాడు అనుకుంటే కానీ అనుకోకుండా పెద్ద అతి గులాబీ తుఫాన్ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే నేను కిసాన్ సంఘం కాకుండా ICR అని అంటారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆయిల్, దాని బోర్డు మెంబర్గా, ఆయిల్ బోర్డు మెంబర్గా ఉన్నా. నా బాధాకరమంటే దురదృష్టము, ఆ జూన్లో ఒక 8 సేంద్రీయ విశ్వవిద్యాలయాలు పెట్టాలని చెప్పేసి రుద్రులో పెట్టాలని చెప్పి నేను జనరల్ వార్డులో తీర్మానం చేయించగలిగాను, అక్కడ ఉన్నాను కాబట్టి. రాజకోట్లో, హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయిపోయినాయి, కానీ మన ప్రభుత్వము స్పాన్సర్డ్ చేయక అది అట్లాగే పెండింగ్ పోయింది. ఇలా ప్రభుత్వం గిట్ట రాస్తే 5 రోజులు, వారం రోజులలో సేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మనం రుద్రురు కానీ ఎక్కడైనా కానీ, ఒకవేళ రుద్రు ఇష్టం లేకపోతే నేను కొంత స్వార్థం ఉంటాయి కదండి, మనం ఉన్నప్పుడు మన జిల్లాకు వస్తే బాగుంటుండే అని చెప్పి నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు నీకు వస్తుంది నాకు కూడా పేరు వస్తుంది, మనం జిల్లాలో ఉన్నప్పుడు మనం ఉన్నా పోయినా కానీ అరే ఈ రాయంలో అయిందని అనుకుంటే అది చాలేకపోయినా వస్తుందని చెప్పి ఆశిద్దాం. లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ హైదరాబాద్ పెట్టినా లేకపోతే పాలమూరు పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కానీ అలాంటి విశ్వవిద్యాలయం వస్తే మనం చేస్తున్న రైతులకు ప్రోత్సాహంగా ఉంటుంది. కానీ నేను ఉన్నప్పుడు మనకు అదృష్టం ఏంటంటే ఏకలవ్య ఫౌండేషన్కు ఒక సేంద్రీయ కృషి విజ్ఞాన కేంద్రం మెదక్ నర్సాపూర్ మధ్యన వచ్చింది. ఒకప్పుడు రామానాయుడు గారు ఆశ్రమం నడిచేది, అక్కడ ఇప్పుడు 50 ఎకరాలలో ఓన్లీ సేంద్రీయనే కృషి విజ్ఞాన కేంద్రం అక్కడ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది పరంపరాగత కృషి యోజనలో, కానీ దాంట్లో కొంతమందిని క్లస్టర్ ఏర్పడిన తర్వాత ఒకరిద్దరే చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, గవర్నమెంట్ 50 ఎకరాలు ఉంటేనే మీకు ఇస్తామని చెప్పి. కానీ మన నేను నీతి ఆయోగ చైర్మన్ చెప్పిన 50 ఎకరాలు ఒకటి కావడం సాధ్యం కాదండి. ఎవరైతే ప్రత్యక్షంగా చేస్తున్నారో, నేను 1 ఎకరమే వేసినాం అనుకోండి, కానీ ఎరువులకు మీరు ఇచ్చే సబ్సిడీ అయితే తగ్గిపోతుంది కదా, నేను యూరియా బీస్పీస్ అవన్నీ కొనడం లేదు, భూమిని కావాడుతున్నాను కాబట్టి. ఆ రైతుకే ప్రత్యక్షంగా కనీసం 1 ఎకరానికి 5000 10000 ఇవ్వండి అని చెప్పి రిప్రజెంటేషన్ చేశాం. గత సంవత్సరం కేవీకే 10 మంది పేర్లు పంపితే ఆ 10 మంది రైతులకు ఈ జిల్లాలో 4000 8000 2 ఎకరాలు చేసిన రైతుకు వేశారు. మరి ఎవరెవరికి వచ్చిందో నాకు తెలియదు. నాకు జీవితంలో మొట్టమొదటిసారి నాకు కూడా 2 ఎకరాలకు 8000 రూపాయలు వేశారు. అంటే ఒక సేంద్రీయ రైతుగా గుర్తించారనేది నాకు కొద్దిగా సంతోషం వేసింది. ఆ డబ్బులు మిగులుతాయని కాదు. కాబట్టి ఇలాంటి రేపు భవిష్యత్తులో కొనుగోలు వ్యవస్థ కూడా ఇస్తున్నాం. గతంలో ఏంటంటే బియ్యం కూడా పట్టించేసేప్పుడు గుత్త గంగారెడ్డి కానీ చాలా ఎవరైతే చేశారో వాళ్ళ బియ్యం అయితే 5000 తీసుకున్నాం. అంటే బియ్యం పట్టించినప్పుడు కొంత ఇబ్బంది కూడా వస్తాయి. అయితే మీరు ఒకవేళ సంస్థలో మెంబర్గా వెళ్ళినప్పుడు కొందరు ఏంటంటే బ్రౌన్ అడుగుతారు, కొందరేమో సింగిల్ పాలిష్ చేస్తారు, కొందరేమో తక్కువ పాలిష్ అడుగుతారు. ఇప్పుడు బ్రౌన్ అందరు తిన్నారు కదా, కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఎక్స్చేంజ్ చేసుకొని తప్పనిసరి చేద్దాం. గత నెలలోనే నేను కేశవులు గారు ఏదైతే సేంద్రీయ ధృవీకరణ సంస్థ అధికారి ఉన్నారో వారు మన జిల్లాకు ఒక మీటింగ్ పెడదామని చెప్పారు. మేము పాపరావు గారు మేము అందరం వెళ్ళి కూడా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఆహ్వానించి కూడా వచ్చాం, కానీ వారు టైం ఇస్తాను 2-3 సార్లు అని కూడా అయింది. బహుశా ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత వస్తామంటున్నారు. వారు వచ్చినప్పుడు తప్పనిసరి అవన్నీ కూడా అందరం కూడా కలుదాం. ఈ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం చేసే ఒక 100-150 మందిని కలుదాము. మిగతా వాళ్ళందరూ వేరే కొంత చేయని వాళ్ళు కూడా వస్తే రావచ్చు, కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మంత్రి వచ్చినప్పుడు అందరూ వస్తుంటారు కదా, సరే దట్ ఈస్ అది కూడా మనం ఆహ్వానిద్దాం, అది జరిగితే చేద్దాం. ఒకవేళ పంటలు మార్పిడి దాంట్లో ఆయిల్ గింజల అనే విషయంలో మాత్రము
నేను యాజ్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఒక 100 ఎకరాలలో కుసుమ వేయడానికి 100 ఎకరాలకు సరిపోయే విత్తనాల్ని రిజర్వ్ చేసి పెట్టాం. ఈ నెలాఖరులో సుమారు దసరా తర్వాత ఏదో ఒక డేట్ నిర్ణయం అవుతుంది, దానికి మా ఆల్ ఇండియా డైరెక్టర్ గారు కూడా వస్తారు, జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాం. అప్పుడు ఎవరైనా కొంతమంది ముందుకొస్తే కుసుమలు ఒక ఇవ్వడము, దాన్ని బైబ్యాక్ కూడా మా సొసైటీకి ఉంటుంది. నా 5000 ఈరోజు 430 రూపాయలు, 5130 ఉంటే 230 పెంచారు, 5430 రూపాయలు సొసైటీ కొనుగోలు చేసి, అంటే ఒక మోడల్గా తయారు చేద్దాం. అంటే ఇప్పుడు ఎఫ్యూఎల్ అని కూడా కేంద్రం పెడుతుంది కదంటే, ఈ సహకార సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా రైతులకు సేవ చేయడానికే డబ్బులు ఇస్తున్నారు. ఒక 2 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏకంగా ఇప్పుడు ముల్కునూరు కూడా అట్లాగే స్టార్ట్ అయింది, 300తో స్టార్ట్ అయింది, వాళ్ళు 350 మంది ఎంప్లాయీ పనిచేస్తున్నారు, డైరెక్ట్ నాబాడే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకుందాం. కాబట్టి ఏదైతే మాకు మనకు సొసైటీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఇస్తే మేము దాన్ని నడపాలి. 100% ఎత్తున్నా చక్కెర ఉత్పత్తి చేయము, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి, మేము కొత్తగా 10 కోట్లు షేర్ వాటాదాన్ని జమ వేసుకొని 80 కానీ 90 కోట్ల రూపాయలు కేంద్రం వడ్డీ లేని రుణం వాస్తవ విషయాలే చెప్పాలి. దానివల్ల పండిస్తున్న రైతులకు నష్టం అవుతుంది. నేను ఎందుకంటే జనార్దన్ రెడ్డిది కూడా చూశాను, గత 10 ఏళ్ళుగా పండిస్తున్నాడు, మేము వెళ్ళి చూసాం, ఎకరంలో 38 బస్తాలు మించలేదండి, నాకైతే 25 నుంచి 28 బస్తాలు పండిందండి. నేను ఎందుకంటే ఎక్కువ తిరుగుతుంటాను, 10 ఎకరాలు చేసినప్పుడు అంత కాన్సన్ట్రేషన్ మనం చేయలేం కదా. ఇప్పుడు పాపారావు గారు ఉన్నారు, చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశారు, వారికి కూడా 30 దాటలేదు, కానీ 40 బస్తాలు పండుతుంది, 50 బస్తాలు పండుతుంది, 60 బస్తాలు పండి చెప్పడం వల్ల పండిస్తున్న వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా మీకు ఎందుకంటే 60 బస్తాలు పండుతున్నప్పుడు 6000 రూపాయలకు క్వింటల్ అమ్ముకుంటే ఇంత లాభం వస్తాయి కదా, ఇంకెందుకు మీరు అని అడుగుతూ ఉంటారు. కాబట్టి దయచేసి మనం గుప్పలకు పోయి పేపర్లు రావాలా చేయాలనేది, చేస్తున్న వాస్తవ విషయాలనే మనం చెప్పాలి, చేస్తున్నదే సమాజానికి చెప్పాలి. అప్పుడే ఇలా ఇంతమంది మీరు వచ్చారంటే ఇది ప్రచార మధ్యంతో రాలేదు, గ్రామాది వీళ్ళందరూ కలిసి గ్రామంలో వ్యక్తిగతంగా సంపర్కం ద్వారానే మనం మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించాలనే సంస్థ నుంచి, మాతృ సంస్థ నుంచి వచ్చాం. కాబట్టి మాత్ర మీరందరూ ప్రతిజ్ఞ చేసినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. భారత్ మాత. మీరందరూ ఎక్కడ వెళ్ళినా మీకు వీలైనంత మట్టుకు మీ కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళండి. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు కాదు ఇవి కదా, ఎప్పుడూ ఒకసారి జరుగుతాయి. కంపు వెళ్తుంటారు, ఇటు వాళ్ళు ఇటు వెళ్తుంటారు, మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది మీ కుటుంబం అంతా. సో అందుకని తప్పకుండా తీసుకొస్తారు కదా ఈసారి. ప్రయత్నం చేస్తాం. సాయిబాబా గారు చెప్పిన తర్వాత